సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కదిరిలో పింఛను అందుక నాగమ్మ 80 సంవత్సరాల వృద్ధురాలి ఆవిదిర. అన్ని అర్హతలున్న 80 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధురాలికి సాంకేతిక సమస్యల పేరుతో సాకులు చూపించి పింఛను ఇవ్వకపోవటం చాలా బాధాకరం. ప్రతిపక్షంలో ఈ జగన్ రెడ్డి ఉన్నప్పుడు అవ్వా తాత నేను మీ మనవణ్ణి మీకు ప్రతి నెల 3000 రూపాయల పింఛను ఇస్తానని అవ్వా తాతల ఓట్లతో అయితే గెలిచాడు, కానీ అవ్వా తాతలకు మాత్రం న్యాయం జరగలేదు. దారుణమైన విషయం ఏమిటంటే తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోంచి వచ్చే పింఛన్ కూడా అకారణంగా తొలగించడం జరిగింది. ఎందుకంటే ఈ జగన్ రెడ్డి నియమించిన వాలంటీర్ కానీ సచివాలయ సిబ్బంది కానీ నిర్లక్ష్యంగా పోయి జగన్ని అడుగుపో అని కసురుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మీకు రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు పింఛన్ వస్తాండేనా? పింఛన్ వస్తాండేనా? మీకు ముందు ఎంత వస్తాండే? 200 ఇస్తాను రాజశేఖర రెడ్డి. 200 రూపాయలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 200 ఇస్తాను. 2500 ఎందుకు? ఎందుకు లేదో నాకు. మీకు రేషన్ కార్డే ఉంది కదా? ఓటర్ కార్డు ఉందా? అన్ని ఉన్నాయి కానీ పింఛన్ రాలేదంటారు. అన్ని ఉన్నాయి పింఛన్ రాలేదు. సరే మీరు ఎక్కడ ఉండేది? కట్టవతల కట్టవతల మసీద్ దగ్గర. ఏ రోజన్నా మీ దగ్గరికి వాళ్ళు ఇంటింటికి ఎమ్మెల్యే వచ్చినాడు? అప్పుడు ఇంటింటికి వచ్చి మిమ్మల్ని అడిగినాడా ఏమ్మా మీకు పింఛన్ వచ్చిందా లేదా? అడగలేదు. అది పరిస్థితి అయితే మీకు సరేమ్మా, మాకు తెలిసినంత వరకు మేము జగన్ పార్టీ మారింది. ఒకసారి మేము ఈ సచివాలయం వాళ్ళకి కానీ ఈ వాలంటీర్లకు కానీ ఈ స్థానిక ఎమ్మెల్యేలకు కానీ మేము తెలియజేస్తాం ఇవి ఈ విషయం. మీరు కట్టవతలు ఉంటారు మసీద్ దగ్గర, మీ పేరు నాగమ్మ. మీ దగ్గర ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు ఆధార్ కార్డును రేషన్ కార్డు ఓటర్ కార్డు తీసుకొని వస్తారా? వస్తే కదా అవన్నీ మేము జిరాక్స్ చేసుకొని వాళ్ళకి చూపించి వస్తాము. సరేనా? సరే ఈసారి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, బీం కార్డు, ఓటర్ కార్డు తీసుకొని రా. కాదు వీళ్ళు జిరాక్స్ తీసుకొని అక్కడ సచివాలయంలో మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు ఎట్లా, మీ కొడుకు కూతురులు ఎవరైనా ఉన్నారా? కూతురు అనంతపురంలో. అనంతపురంలో ఉంది. ఇప్పుడు నీ ఎట్లా బతుకుతాను? మమ్మల్ని అడుక్కొని బతుకుతాను. అడుక్కొనే బతుకుతాను. రోజుకి ఎంత అయితే అంత జరిగింది. రోజు బదాలే పోతే మీ వ్యాలంటీ నీకు అడగలేదా? పింఛనీ ఉందా పెద్దమ్మ నీకు? లేదా నీకేం మీ వ్యాలంటీ అడగలేదా? నీకు పింఛనీ వస్తుందా లేదా పెద్దమ్మ? అదే ప్రతి అవ్వ తాత నా కుటుంబ సభ్యులు అని చెప్పి ప్రతిరోజు చెప్తాడు జగన్. ప్రతిరోజు మా అవ్వ తాతకి ఏం కావాలంటే అది ఇస్తానను, ఏం అందరూ బాగున్నారు అన్నాడు. నీకైతే పింఛన్ రాలేదు. సరేలేమ్మా నేను కనుక్కొని మీకు చెప్తాము. ఈసారి వచ్చేటప్పుడు మీ ఆధార్ కార్డు అవన్నీ తీసుకురండి. సరే.